బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. మిత్రులారా, సోదరులారా, సుందరిమలారా, అస్సలాము అలైకుం. ఇస్లాం ధర్మము దివ్యగ్రంథము దివ్య ఖురాన్లో మానవత్వానికి నైతికతకు సంబంధించి ఈ విషయాలు బోధిస్తుంది. దీనికి సంబంధించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ప్రధానంగా ఖురాన్ ఇస్లాం మానవత్వాన్ని బోధిస్తుంది. మానవత్వం పునాదిగా ఒక మంచి శాంతియుతమైనటువంటి సమాజ నిర్మాణాన్ని ఇది ప్రతిపాదిస్తుంది. దైవం తెలియజేస్తాడు అందులో, ఇన్న హాజిహి ఉమ్మతుకుం ఉమ్మతు వాహిద్ అన రబ్బుకుం ఫఅబుదు అంటాడు 21వ అధ్యాయం 92వ వాక్యంలో. అంటే ఇన్న హాజిహి ఉమ్మతుకు ఉమ్మతు వాహిద్, ఓ మానవులారా, మీ సంఘం ఏదైతే ఉందో, ఈ సమాజం ఏదైతే ఉందో, ఇది వాస్తవానికి ఒకే సంఘం, మానవ సంఘము, మనిషితో కూడినటువంటి మానవ సంఘము. అన రబ్బుకు, నేను మీ అందరినీ సృష్టించినటువంటి సృష్టి ప్రభువును. ఫఅబుదు, నన్ను మాత్రమే ఆరాధించండి, అప్పుడు మీలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా, రుగ్మతలన్నీ కూడా సమసిపోతాయి అంటాడు. కాబట్టి మీరందరూ కూడా ఒకే సంఘం మీది, మానవ సంఘం అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా ఏంటంటే ఆయన ఇంకొక సందర్భంలో చెప్తాడు, 4వ అధ్యాయం 1వ వాక్యంలో, యా అయ్యన్నాస్ అత్తహు రబ్బహముల్లజి ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిద అంటాడు. మిమ్మల్ని ఒకే స్త్రీ పురుష బీజం నుండి పుట్టించినటువంటి మీ ప్రభువుకు భయపడండి అంటాడు. మనిషిని దైవానికి ఎందుకు భయపడాలి అంటే, ఆయన పుట్టించాడు, ఎలా పుట్టించాడు, ఒకే తల్లి తండ్రి నుండి పుట్టించాడు. అంటే మనందరి తల్లిదండ్రి ఆది దంపతులు అయినటువంటి ఆదాం హవ్వాలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంతానం మనమందరం కూడా. కాబట్టి మన యొక్క పుట్టుక యొక్క మర్మం ఏంటి, ఆ మూలం ఏమిటి, ఒకే తల్లి తండ్రి. ఇది చెప్తాడు. ఇంకా ఏం చెప్తాడంటే, దైవ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన అంతిమ హజ్ ప్రసంగంలో ఇదే మాట ఆయన పునరుక్తం చేస్తూ ఏమంటారు అంటే, మానవులారా, మీ అందరి తండ్రి ఒక్కడే, మీ అందరి దైవం కూడా ఒక్కడే, ఇక్కడ ఎవరిపై ఎవరికి ఆధిక్యత లేదు, నల్లవానికి తెల్లవానిపై, తెల్లవానికి నల్లవానిపై, అరబ్బునికి అరబ్బేతరునిపై, అరబ్బేతరునికి అరబ్బుపై ఏ విధమైనటువంటి ఆధిక్యత లేదు, మీరందరూ కూడా సమానమే, మీ అందరి తండ్రి ఒకటే, దైవం ఒక్కటే, ఇక్కడ ఒకరినొకరు సహకరించుకుని ప్రేమించుకుని జీవితం గడపండి, చేతనైతే ఇంకొకరికి సహాయాన్ని చేయండి, కానీ వారి మార్గాల్లో అడ్డంకులు సృష్టించకండి అని చెప్పేసి ప్రవక్త మొహమ్మద్ సల్లసన్ వారు తన అంతిమ హజ్ ప్రసంగంలో చెప్పడం జరిగింది. మహాశీలారా, ఇంకా ఏంటంటే ఖురాన్ ఇస్లాము ఖురాన్ ఏంటంటే, ఇస్లాం అనేది ఒక పద్ధతి పేరు. ఏమండి అది? ఖురాన్ యొక్క ఆధారంగా ఆ పద్ధతి ఉంటుంది. పద్ధతి ఏంటండి? సృష్టి ప్రభువు సృష్టికర్త ఒక్కరిని మాత్రమే ఆరాధన చేయడము. ఏ విధంగా చేయాలి? తన చివరి ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ పద్ధతి అయితే చెప్పారో ఆ పద్ధతి ప్రకారం చేయడము. ఇది ఏమండి ఖురాన్ ఏం చెప్తుందంటే, సరే సమయం అయిపోయింది, నేను రేపు మాట్లాడతాను. సర్వేదన సుఖనుభవంతో థ్యాంక్.